हेलो फ्रेंड्स, वेलकम टू आची रेसिपीज। ई रोज मा इंटिकी ओक क्लासिक मिनी चॉपर वस्तुंदंडी। दीनी नेनु डीमार्ट लो तीसुकुन्नानु। इदी डीमार्ट लो तीसुकुन्नानु। दीनी एमआरपी वच्चेसी 499 रूपीस। अयिते इदी वच्ची 199 के वच्चिंदी। दीन मीद कोंचेम पेद्द साइज कूडा उंदी। अयिते नेनु वच्चेसी ई साइज तीसुकुन्नानु। इदी चाला बागुंदंडी। दींट्लो मनं वेजिटेबल्स अलागे फ्रूट्स कूडा कट चेसुकोवच्चु। ఒకసారి మనం దీన్ని ఓపెన్ చేసి చూసేద్దాం। ఇప్పుడు ఈ బాక్స్ ఓపెన్ చేసేద్దాం। ఇది నేను చిన్న సైజ్ బాక్స్ తీసుకున్నాను। దీంట్లోనే పెద్ద సైజ్ కూడా ఉంటుంది। ఇప్పుడు దీని క్యాప్ తీద్దాం। 3 బ్లేడ్స్ ఇచ్చాడు। ఇది ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి। ఈ బ్లేడ్ ని దీంట్లో ఇలా ఫిట్ చేసుకోవాలి। ఈ మూతకి హోల్ ఉంది కదా, ఈ హోల్ దీంట్లో ఫిట్ అయ్యేలాగా ఫిక్స్ చేసుకుని దీన్ని డ్రాగ్ చేయాలి। ఫాస్ట్ గా ఈ థ్రెడ్ ని ఇలా డ్రాగ్ చేయాలి। దీంట్లో ఇప్పుడు నా దగ్గర ఉన్న కొన్ని వెజిటేబుల్స్ ని కట్ చేస్తున్నాను నేను। దీంట్లో వెజిటేబుల్స్ అలాగే ఫ్రూట్స్ కూడా కట్ చేసుకోవచ్చు। కొన్ని వెజిటేబుల్స్ చూద్దాం। ఫస్ట్ నేను ఆనియన్ కట్ చేస్తున్నాను। ఈ ఆనియన్ ని పీల్ చేసి శుభ్రంగా కడిగి పెట్టాను। దీన్ని ఇప్పుడు మనం కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే చిన్నది కదా, దాంట్లో ఆనియన్ మొత్తం పట్టదు। ఇలా పెద్ద సైజ్ ముక్కలుగా మనం మిక్సీ జార్ లోకి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసి పెట్టుకోవాలి। ఈ ఆనియన్స్ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి। వేసుకొని క్యాప్ పెట్టేస్తున్నాను। క్యాప్ పెట్టేసి దీన్ని థ్రెడ్ ని డ్రాగ్ చేయాలి ఫాస్ట్ గా। ఈ పైన ఇలా పట్టుకొని ఇలా ఫాస్ట్ గా డ్రాగ్ చేయాలి। చూసారు కదా, ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ గా ఉంది। మనం బ్లేడ్ తో కట్ చేసుకున్నట్టైతే చాప్ తో కొంచెం పెద్దగానే కట్ చేసుకుంటే అయితే దీంట్లో చాలా చిన్న ముక్కలు వస్తాయి। ఒకవేళ మనం ఆమ్లెట్ వేసుకోవాలి అంటే ఇంకొంచెం సేపు మనం దీన్ని డ్రాగ్ చేసుకోవచ్చు ఫాస్ట్ గా। ఇలా డ్రాగ్ చేయాలి। చూసారు కదా, ఆమ్లెట్ లోకి చాలా చిన్న చిన్న పీసెస్ అయిని। ఇప్పుడు ఇది ఆమ్లెట్ లో వేసుకున్న కూడా చాలా బాగుంటుంది। దీని ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం। నెక్స్ట్ నేను క్యారెట్ తీసుకున్నాను। క్యారెట్ ని కూడా ఇలా మనం పీసెస్ గా చేసుకోవాలి। ఈ పీసెస్ ని దీంట్లో వేద్దాం। దీని కూడా సేమ్ అలాగే ఇప్పుడు క్యాప్ తీద్దాం। చూసారు కదా, ఫ్రైకి సరిపడే చిన్న చిన్న పీసెస్ లైని। మనకి ఇంకా కావాలి అనుకుంటే ఇంకా సేప్ చేసుకోవచ్చు। ఇంకా సేప్ చేసుకున్నట్టయితే మనకి ఇది తురుములాగా కూడా అవుతుంది। నేను ఇంకా సేప్ చేశాను। చూసారు కదా, క్యారెట్ తురుము కూడా మనకి రెడీ అయిపోయింది। చాలా సన్నగా తురుము కూడా వచ్చేసింది। నెక్స్ట్ పచ్చిమిర్చి వేస్తున్నాను। దీన్ని సెంటర్కి ఎలా కట్ చేసుకుని పచ్చిమిర్చి వేసేసుకోవాలి। ఇప్పుడు క్యాప్ తీసి చూస్తున్నాను। పచ్చిమిర్చి కూడా మనకి చిన్న చిన్న పీసెస్గా రెడీ అయిపోయింది। ఇంకా సేప్ చేస్తే మనం ఫాస్ట్గా ఇది పేస్ట్ లాగా కూడా అవుతుంది। నెక్స్ట్ టొమాటో, టొమాటోను కూడా జస్ట్ ఇలా కట్ చేసేసుకుని ఈ పీసెస్ని దీంట్లో వేసేసుకోవాలి।
చూసారా టొమాటోస్ కూడా చిన్న చిన్న ముక్కలుగా అయినాయి. దీన్ని ఇప్పుడు మనం కర్రీలో ఈజీగా వేసేసుకోవచ్చు. చాలా చిన్నగా ఉన్నాయి, కర్రీలో కూడా మనకి కలిసిపోతాయి. అయితే ఇది పేస్ట్ అవ్వాలంటే మనం ఇంకా సేపు పెట్టి దీన్ని ఇప్పుడు మనకి టొమాటో పేస్ట్ లాగా కూడా అయింది. అయితే దీన్ని ఫాస్ట్గా లాగొచ్చు, దానివల్ల మనకి ఇదేమీ థ్రెడ్ అయితే తెగటం అనేది జరగదు. నెక్స్ట్ నేను కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగి పెట్టిన కొత్తిమీర కూడా వేసేస్తున్నాను దీంట్లో. ఇప్పుడు దీన్ని మనం ప్యాక్ చూద్దాం. చూసారు కదా, ఇప్పుడు మనకి కొత్తిమీర కూడా కట్ అయిపోయింది. దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు ఫ్రెండ్స్, ఇవన్నీ ఎంత చిన్న చిన్న ముక్కలుగా వచ్చేసినాయి. మనం మార్నింగ్ టైంలో చాలా బిజీగా ఉంటాం కదా, స్కూల్కి వెళ్ళే లంచ్ బాక్సులు పెట్టాలంటే, అప్పుడు మనం దీంతో కట్ చేసుకున్నట్లయితే చాలా చిన్న ముక్కలుగా వస్తాయి, తొందరగా మగ్గుతుంది కర్రీలో వేయగానే. ఫ్రెండ్స్, మరి నేనైతే డీమార్ట్లో తీసుకున్నాను. ఇది మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ బటన్ ఉంటుంది, దాన్ని ఆల్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.